आंध्र प्रदेश राष्ट्र प्रजलकु मीडिया मित्रुलकु पीएचबीएस व्यवस्थापक अध्यक्षुलु श्री मन्नपागल माधव गारि आदेश मेरे को ఈ రోజు మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం ఏమనగా అనంతపురం జిల్లాలో చిన్న సన్నకారు రైతులు వేరుశనగ వేసినటువంటి పంటను మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ ప్రకటించినప్పటికీ రైతులకు గిట్టుబాటు లేకోకుండా చేసినాడు చిన్నకారు సన్నకారు రైతులు మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాయలసీమలో మన అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం కనుక ఎక్కువ మన అనంతపురం జిల్లా చిన్న సన్నకారు రైతులు వేరుశనగ పంట మీద ఆధారపడి ఉంటారు అంటే వేరుశనగ పంట మీద ఇన్పుట్ సబ్సిడీ లేకోకుండా చాలా తక్కువగా పర్సంటేజ్ పెట్టి ఈ రోజు చీనీకాయలు గాని దానిమ్మ గాని రైతులు పండించే చీనీకాయల రేటుకు విపరీతమైన పర్సంటేజ్ ప్రకటించినాడు ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదు చిన్న సన్నకారు రైతులు బతకాలంటే ఈ ప్రభుత్వంలో వీలు లేకుండా పోయినది ఈ ప్రభుత్వం గత ఎన్నో హామీలు నిలబెట్టి ఒక్క హామీలు గాని నిలబెట్టి లేకుండా చేసింది ఈరోజు అదే అమ్మఒడి తీసుకోండి బడిపిల్లలకు దానికి ఎన్నో అడ్డంకాలు కలిపి నానా ఇబ్బందులు పెట్టి దానికి జనా తూట్లు పడేట్లు చేసేసినారు ఇంతవరకు కానీ అమ్మఒడి ప్రకటించిననే లేదు వాలంటీర్ వ్యవస్థ అన్నారు కానీ వాలంటీర్ వ్యవస్థ పంట ఒకటి పెట్టింటే ఇంకొకటి రాసి వాలంటీర్ వ్యవస్థ రైతులకు చీవ్ర అన్యాయం జరిగింది ఇలాంటి వ్యవస్థను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఏ ఒక్క పథకము కానీ చిన్న సన్నకారు రైతులకు అందలేదు అన్ని జిల్లాలో ఎక్కువ వేరుశనగ పంట పండింది కానీ దానికి ఎటువంటి గిట్టుబాటు ధర లేదు ఓన్లీ సీనాకాయలకు కానీ సీని పంటకు కానీ పత్తికి కానీ కంది పంటకు కానీ ఎక్కువ వచ్చిందే కానీ ఆ పంటను మన అనంతపురం జిల్లాలో ఎక్కువ ఎక్కడ పండదు ఓన్లీ వేరుశనగ పంటనే పండించింది అలాంటి రైతులకే ఈరోజు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది వైసీపీకే అలాంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముందుకు రావడం ఏమనగా జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ అని నేను పిహెచ్పిహెచ్ ప్రజాసేన హక్కుల పోరాట సమితిలో ఉన్నాను మా మన్నపాకల మాధవ్ అన్నగారు ఆదేశంతో మీడియా ముందుకు రావడం జరిగింది ఈ ఇంపుడి సబ్సిడీ అనేది అనంతపురం జిల్లాలో ఈ అమలు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ 100కి 10-15 మందికి మాత్రం తప్ప రైతు ఇంపుడి సబ్సిడీ అందిండేది దాఖలాలు ఎవరికీ లేవు అంత తప్పితే ఏంది లేదు ఉన్న డప్పు కొట్టుకుంటుంది ప్రభుత్వము ఊరినే డబ్బు కొట్టుకొని చెప్పుకొని ప్రచారం చేసుకొని అమ్మ ఒళ్ళు అంట అవ్వంట ఇవ్వంట అని లింకు పెట్టుకొని కరెంటు బిల్లులు వెహికల్స్ వైట్ బోర్డులు పొలము 10 ఎకరాలు ఉంటే ఈరు అది నాకే జరిగింది అని సచివాలయాల్లో స్టేట్మెంట్ ఇస్తారు ఎవరికి ఏమి చేయకోకుండా ప్రభుత్వము ఊరినే వాలంటీర్లు పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని నడుపుతా కాలం దొబ్బేసుకొని 3 ఏళ్ళు ప్రభుత్వం దాటేసుకొని పోయినది అంతేగాని ఊరిని డబ్బు కొట్టుకుంటా ఆ జిల్లా ఏ జిల్లా అని వాళ్ళ ఖర్చులు కోట్లు ఖర్చు పెట్టుకొని తిరుక్కుంటా ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలకు మటుకు ఏమీ న్యాయము జరగడం లేదు అన్యాయమే మండి చేయి చూపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వము మండి చేయి చూపిస్తుంది.